ఒక వ్యక్తి పొందిన రక్షణ నిజమైందా కాదా తెలుసుకోవడానికి 10 రోజులు. నకిలీ బంగారాన్ని గుర్తించాలంటే అసలైన బంగారానికి ఉండే లక్షణాలు తెలిసి ఉండాలి. అలాగే నకిలీ విశ్వాసులను గుర్తించాలంటే అసలు విశ్వాసులు ఎవరో ఎలా ఉంటారో తెలుసుకోవడం అనేది చాలా మంచిది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది తాము క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారు వాళ్ళ కలిగిన విశ్వాసానికి వాళ్ళు ప్రవర్తించే తీరుకు అసలు సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందాడు అనడానికి రుజువేంటి అని మనం ఒకసారి చూస్తే, పాపములో మృతుడైనటువంటి ఒక వ్యక్తి దేవుని వాక్యము చేత జీవింపచేయబడినప్పుడు కొన్ని చేంజెస్, రుజువులు, లక్షణాలు ఆ వ్యక్తి జీవితంలో కనిపిస్తాయి. అలాంటి 10 రుజువులు మొదటి యోహాను పత్రికలో మనకు కనిపిస్తాయి. అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. 1, క్రీస్తు ప్రభువుని దేవునిగా ఒప్పుకోవడం. అంటే యేసుక్రీస్తు దేవుడయుండి మానవుడిగా భూలోకానికి వచ్చాడు, మన పాపముల నిమిత్తం సిలువలో తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు, ఆయన త్యాగమే నా రక్షణకు మూలాధారమని హృదయపూర్వకంగా విశ్వసించటం. 2, యేసును పోలి జీవించటం. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో జీవించిన కాలమంతా ఆయనలాంటి మనసు కలిగి ఆయన మాదిరిగా జీవించటం. 3, ఏంటంటే పాపాన్ని అసహించుకోవడం. నిజమైన క్రైస్తవుడు పాపాన్ని ఇష్టపడ్డు, దేవుని సహాయంతో ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడు. 4, దేవుని ఆజ్ఞలను పాటిస్తాడు. అంటే బైబిల్లో బోధించబడిన విషయాలన్నింటినీ కూడా అవలంబిస్తాడు. ఆజ్ఞలు పాటించడం వల్ల మనం దేవుని అంగీకారం పొందడానికో లేక రక్షణ పొందడానికో కాదు, కానీ నేను ఆల్రెడీ రక్షించబడ్డాను కాబట్టి దేవుని మాటకు నేను విధేయత చూపిస్తున్నాను అన్నది ఇక్కడ సారాంశం. ఒక పిల్లాడు వచ్చి తండ్రి దగ్గరికి, నానా నువ్వు చెప్పినట్లుగా ఇల్లంతా ఊడ్చేస్తాను, నన్ను మీ అబ్బాయిగా అంగీకరిస్తావా అని అనాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నేను ఆల్రెడీ నీ కుమారుణ్ణి కాబట్టి నీవు చెప్పినటువంటి పని నేను చేస్తానని అంటాడు. 5, అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి తోటి విశ్వాసులతో నిజమైన స్నేహం కలిగి ఉంటాడు. లోకస్తులతో స్నేహం కంటే దేవుని పిల్లలతో సహవాసం చేయడానికి ఎక్కువగా ఆశ చూపిస్తాడు. 6, లోకాన్ని ప్రేమించడం. అంటే లోకంలో ఉండే ఆలోచనలు, అల్ప సంతోషాలు, మనుషులు స్థాపించుకున్న వ్యవస్థలను ప్రేమించకుండా శరీరాశ, నేత్రాశ జీవపు డంబమో అను వీటిని ప్రేమించేవాడు నావాడు కాదని దేవుడు అన్నాడు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందాడా లేదా తెలుసుకోవడానికి కొన్ని రుజువులు. మిగతా 4 రుజువులు తర్వాత భాగంలో మనం చూద్దాం.